నమస్కారం. మహాశివరాత్రి నాడు జాగరణ చేయాల్సిన పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వానికి ఆదిదేవుడు శివుడు, కాబట్టి ఆ శివయ్య పేరిట ఉపవసించడం అనేది ఒక మహాభాగ్యం అనే చెప్పాలి. ఆయన కోసం ధ్యానం చేస్తూ అనుక్షణం ఆయన్నే తలుస్తూ మనసంతా ఆ మహాద్భుత రూపాన్ని నింపుకొని భక్తి ప్రపత్తులతో జాగరణ సమర్పించడం ఆ కిక్కే వేరని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. మహాశివరాత్రి రోజు శివభక్తులు చేసే పవిత్ర కార్యం ఉపవాసం, అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగలలో కూడా భక్తులు ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవిని యందు మనసు లగ్నం చేయడానికి ఆహార పానీయాలు తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకొని నిరాహారంగా ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒక రోజు లేక కొన్ని రోజుల పాటు కూడా కొనసాగుతుంది. ఆస్తికులు భక్తితో కావచ్చు లేదా నాస్తికులు బరువు తగ్గేందుకు కావచ్చు, కారణం ఏదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతే బలహీనత, అసిడిటీ, నీరసించిపోవడం, తలనొప్పులు వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంకనం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణీలు, పిల్లలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్థాల వంటివి దండిగా తింటుంటారు. ఇది కూడా మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలము ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో మన శరీరానికి అవసరమైన పోషకాహారం మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో పండ్లు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికి కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటి వాటితో చేసిన పదార్థాలు తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి, మాంసకృత్తులు, కాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్ల రసం, నిమ్మనీరు, కూరగాయల సూపుల వంటివి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్థాలు కాకుండా మెంతికూర కలిపి చేసిన మేతి చపాతి, సగ్గుబియ్యం, కూరగాయల వంటివి కలిపినవి, కిచిడి, పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవడం ఉత్తమం. జాగరణము మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. శివుడిని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి, పార్వతి వివాహం జరిగిన రోజు. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుందని అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుందని అంటారు. మహాశివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో కలిసి ఉన్నప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. హిందువుల క్యాలెండర్లో ఫాల్గుణ మాసము కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో ఉన్న 12 శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. ఈ పండుగ ప్రధానంగా బిల్వదళాలు శివుడికి సమర్పించడం ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. శివరాత్రి రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. తపస్సు, యోగం, ధ్యానం వంటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా మంచి జీవన ఫల సాధనకు, ముక్తి పొందడానికి ఉపవాసం, జాగరణ,
తదాత్మ్యతతో నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తర ధ్రువం గ్రహస్థానాలు అంతా బలమైనవిగా తపస్సు యోగ ధ్యాన చర్యలతో ఒక వ్యక్తి అత్యంత సులభంగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి ఉత్ప్రేరకాలుగా ఉంటాయి. మహామృత్యుంజయ మంత్రం వంటి శక్తివంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి మహాశివరాత్రి రోజు వేల రెట్లు పెరుగుతుంది. పూర్వం శ్రీశైల క్షేత్రంలో జరిగే ఉత్సవాన్ని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రంలో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము విభూది తయారు చేయడానికి మహాశివరాత్రి రోజు పవిత్రమైనదని భావిస్తారు. శివరాత్రి రోజంతా భక్తులు ఓం నమ శివాయ అంటూ శివ పవిత్ర మంత్రం పఠిస్తారు. సో తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, మహాశివరాత్రి ఉపవాస జాగరణ విషయాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. పీఠంకి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీరు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి భక్తి పీఠం ఛానల్.